నమస్కారం అండి, మీ పేరు? హలో, నమస్కారం అండి, మీ పేరు చెప్తారా? అన్నపూర్ణ అండి. అన్నపూర్ణ గారు, మీకు మీ సమస్య గురించి చెప్పండి. అమ్మాయి జాబ్ గురించి అండి, బీటెక్ కంప్లీట్ అయింది. ఓకే, తన పేరు చెప్తారా? నందిని అండి. ఓకే, నందిని గారు ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారో చెప్తారా? వైజాగ్, 1996 నవంబర్ 12. ఓకే, గురువు గారితో మాట్లాడండి. జయశ్రీమణ, హలో. హలో అమ్మా, సమయం చెప్పండి. అదే, ఆమెకి జాబ్ ఎక్కడ సెటిల్ అవుతుందండి? ఇక్కడ ఈ కంట్రీలోనా లేకపోతే అబ్రాడ్? ప్రస్తుతం చదువుతుంది. సమయం చెప్పండి, పుట్టిన సమయం. 9:08 మార్నింగ్. తొమ్మిది తొమ్మిది గంటలు ఎనిమిది తొమ్మిది అనురాధ నక్షత్రం రెండవ పాద. మీరు ఎక్కడ ఉంటారమ్మా, వైజాగ్ లోనే ఉంటారా? లేదు, అక్కడ ఉండేవాళ్ళము. అక్కడ అక్కడ పుట్టిన తర్వాత ఇక్కడ వచ్చాం ఒక 10 ఇయర్స్ తర్వాత. అక్కడ హైదరాబాదా? ఇక్కడ హైదరాబాద్. ఎక్కడ ఉంటారమ్మా హైదరాబాద్ లో? కాచిగూడ. ఓకే, ఓకే. అమ్మాయిది జాతకం బాగుందండి, కొద్దిగా ఉద్యోగ స్థానాలు కొద్దిగా పాపగ్రహాలు ఉన్నాయి, కొద్దిగా ఉద్యోగ పరంగా కొద్దిగా అదే కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు అవి కనబడుతున్నాయి. స్ట్రెస్ ఎక్కువ ఉండడం మానేసింది, మానేసి చదవడానికి వెళ్ళింది, తర్వాత ఇక్కడ సెటిల్ అవుతుందని. ఓకే, అంటే ఇక్కడ సెటిల్మెంట్ ఉందా, ఫారెన్ సెటిల్మెంట్ ఉందా అనా? అదే అడుగుతున్నాను. ఫారెన్ సెటిల్మెంట్ కంటే ఇక్కడ సెటిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అమ్మా. ఇంకేమైనా ఇది ఉన్నాయా డౌట్లు? వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి.